ఒక చిన్న వయసు పిల్లాడి దగ్గర నువ్వు బాగా చదువుకుని పెద్దవాడి అయ్యాక ఏమవుతావని అడిగితే పెద్ద డాక్టర్ అయ్యి ప్రాణాలు కాపాడతానంటాడు, పోలీస్ అయ్యి ఊర్ని కాపాడతానంటాడు, మిలిటరీలో చేరి దేశాన్ని కాపాడతానంటాడు. అదే పిల్లవాడిని చదువు పూర్తయ్యాక అడిగితే డాక్టర్ అవుతాననే అంటాడు, కానీ ప్రాణాలు కాపాడడం గురించి ఆలోచించడు. భీమిలీలో ఫామ్ హౌస్ కొనాలంటాడు, బెంజ్ కార్ కొనాలంటాడు. సో సూపర్ బ్రెయిన్తో ఆలోచించే ఒక పిల్లవాడు స్వార్థపరుడిగా మారిపోతాడు. అందుకు కారణం మన విద్యా పద్ధతి. ఏంటి సార్, అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాన్ని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక. ఈదడం మాత్రమే తెలుసు. అదేవిధంగా ఏ స్టూడెంట్లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం. ఒక్కో విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా పద్ధతి అయి ఉండాలి. ఏంటి సార్ ఇది, ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదని అంటున్నారు? ఈ సిస్టంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారో తెలుసా మీకు? అడోబీ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా మీకు? ఒక ఇండియన్. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ ఎవరు? సంజయ్, ఒక ఇండియన్. వెళ్ళి చూడండి. యు రైట్ సార్, మీరంటూ నా సీఈఓస్ అందరూ ఇండియన్సే, కానీ యజమానులు ఫారినర్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కవాడి కోసం పనిచేయడం నేర్పించిందే తప్ప మన కోసమో మన దేశం కోసమో పనిచేయడం నేర్పించలేదు. మనం క్రియేటివిటీని పెంచట్లేదు, లేబరర్స్ని పెంచుతున్నాం. దాన్నే మార్చాలని చెప్తున్నాను సార్. సార్, ఈ సిస్టంలో చదువుకొని మీరు గొప్పవారయ్యి ఈ సిస్టంకే వంకలు పెడుతున్నారా? వంకలు పెట్టట్లేదు మేడం, సరిచేయాలి అంటున్నాను. ఓకే, అయితే మీ ప్రపోజల్ ఏమిటి? చెప్తాను సార్, నేను ఒక కొత్త సిలబస్ని కనిపెట్టాను. ఈ సిస్టమ్ మీకు చదువుకునే అర్హత లేదు అని వెలివేసిన ముగ్గురు జాలర్ల పిల్లల్ని ఎంచుకున్నాను. వాళ్లలో ఉన్న ప్రత్యేక ప్రతిభని కనిపెట్టి వాళ్ల చేతే ఒక ప్రాజెక్ట్ రెడీ చేశాను. మీరు చెప్తున్న ఈ సిలబస్ సక్సెస్ అవుతుందని మేమెలా నమ్మడం? గివ్ మీ అన్ ఆపర్చునిటీ సార్, రేపటి భారతీయులు ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపిస్తాను. నా తండ్రి, బాగా చేసి చూసుకున్నావా? చూసుకున్నానమ్మా. నువ్వు చేసేది టీవీలో వస్తుందట్రా. నేను బాగా చేస్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. భయపడకండ్రా, ఈరోజు మీరు ఎవరిని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఓకే, వాడేడి వస్తున్నాడు మాస్టర్. ధైర్యంగా ఉండు మాస్టర్, కాన్ఫిడెంట్గా ఉండు. గాడ్ బ్లెస్. కాన్ఫిడెన్స్. అందరికీ నమస్కారం. ఇదే మేము కనిపెట్టింది, బ్లూమ్ ఎనర్జీ బీచ్ ఇసుక. మన బీచ్ ఇసుకే. ఈ మామూలు బీచ్ ఇసుకతో కరెంటుని రప్పించడానికి దీన్ని కనిపెట్టాం. దీన్ని ఎలా తయారు చేశాం, ఇది ఎలా పనిచేస్తుందని రఘు మీకు చెప్తాడు. రఘు, మన మామూలు బీచ్ ఇసుకని ఒక పర్టికులర్ లెవెల్కి హీట్ చేసి ఒక అట్టలా తయారు చేసుకోవాలి. అందులో ఒక మూల యానడ్ గాను ఇంకో మూల క్యాథోడ్ గాను పనిచేస్తుంది. ఇలా తయారు చేసిన ఈ అట్టని ఒకదాని మీద ఒకటి పేర్చి మధ్యలో లోహాన్ని పెట్టి తయారు చేసిందే ఈ బ్లూమ్ బాక్స్. ఒక మిడిల్ క్లాస్ ఇంటికి ఒక సంవత్సరానికి కావాల్సిన కరెంట్ని ఏ ఆటంకం లేకుండా మేము ఈ బ్లూమ్ బాక్స్తో సప్లై చేయగలం. ఇప్పుడు మేము ఈ బ్లూమ్ బాక్స్ని ఆన్ చేశాక పైన ఉన్న లైట్లన్నీ వెలగడం మీరు చూస్తారు. ఆన్ చేయరా? లోపలికి వెళ్ళినా సార్. హోల్డ్. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. అరకొర నాలెడ్జ్ అరకొర ఎడ్యుకేషన్ తో ఇన్వెన్షన్ లోకి దిగితే ఇలాగే జరుగుతుంది. హలో మాస్టర్, ఆ రోజు మీరు సిలబస్ కమిటీలో మాట్లాడినప్పుడు ఎవరు మిమ్మల్ని నమ్మలేదు, కానీ నేను నమ్మాను. మీరిది చేసి చూపించగలరని నేను నమ్మాను. నమ్మినందువల్లే ఇప్పుడు కొట్టాను. అన్నా, మా నాన్న ఇంట్లో లేరు, స్కూల్కి వెళ్ళాలి, నాతో వస్తావా? పదమ్మా,
ఏంటి మహా, ఊరు చివరికి వచ్చేసాం, మొత్తం పొలాలే ఉన్నాయి. దగ్గరకు వచ్చేసావన్నా. డైలీ ఇంత దూరం వస్తున్నావా? అవునన్నా, నేను 6th ఫెయిల్ అయ్యాను కదా, అందుకని నాకెవరు సీట్ ఇవ్వలేదు. ఈ స్కూల్ మాత్రమే నాకు సీట్ ఇచ్చింది. అందుకే కష్టంగా ఉన్నా నాన్నే రోజు దించి తీసుకెళ్తున్నాను. మహా, ఏంటది? మా మాస్టర్ 8th క్లాస్లో కైనెటిక్ ఎనర్జీ మీద ఒక క్లాస్ తీశారు. ఇలా గాలిపటాన్ని ఎగరేసి ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయగలమని మాస్టర్ అన్నారు. అటు చూసావా, అదే గ్రామీణ శుభ్రత కేంద్రం. 2 డయాలిసిస్ మిషన్లు ఊరికే పడున్నాయి. ఆ తర్వాత మేము మాస్టరు కలిసి ఇలా గాలిపటాలను ఎగరేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దానికి ఇచ్చాం. ఇప్పుడు సూపర్గా పనిచేస్తుంది. ఇంత బాగా నేర్పిస్తున్నారా ఈ రోజుల్లో? అవునన్నా, మా మాస్టర్ మీరేం నేర్చుకున్నా అది మీకు మాత్రమే ఉపయోగపడకుండా మిగతా వాళ్ళకి ఉపయోగపడాలి, అప్పుడే దాని చివరి వరకు మర్చిపోకుండా ఉంటామని అంటారు. ఆ రోజుల్లో మా సార్ చదివితే చాలన్నారు, మీ సార్ నేర్చుకో అంటున్నారు, సూపర్ కదా. ఇదేంటి మహా? ఇదే బెలూన్ శాటిలైట్. ఈ స్కూల్ చుట్టూ ఉన్న గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ లెవెల్, క్లైమేట్ చేంజ్ అన్నిటినీ కనిపెడుతుంది. అదిగో వాడే మహేష్, దాని కనిపెట్టండి. రోజు కష్టపడి చెరుకు తోటకి వెళ్తున్నారు కదా, దానికి బదులుగా ఈ సెల్ లో చెరుకు ఒక నంబర్ స్విచ్ చేశాను. మీరు కాల్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తే ఆఫ్ అవుతుంది. మహా, ఒక్కొక్కరికి ఫోన్ ఆన్ చేయడమే తెలియట్లేదు, వీడు ఫోన్ తో మోటార్ ఆన్ చేసేయచ్చు అంటున్నాడు. అదొక చిన్న ప్రాజెక్ట్, ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి రా. ఇక్కడ ఒక్కొక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ స్టూడెంట్సేనా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాలాగా ఫెయిల్ అయ్యి సీట్ దొరకని వాళ్ళే, మాస్టరే మా అందరికి నేర్పిస్తున్నారు. ఇదేంటి మహా? ఇదే మా ఇన్నోవేషన్ ల్యాబ్. ఏంట్రా ఇది? ఇదన్నా బియ్యంలో నుంచి రాళ్ళ నేరే మిషన్ అన్నా. బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరడానికి కూడా ఒక మిషనారా అన్నా? మీకు నాకు ఇది చిన్న విషయం కావచ్చు, కానీ మా అమ్మకి పెద్దది. ఎందుకంటే మా అమ్మకి కళ్ళు కనిపించవు, అందుకే అన్నా మా అమ్మకి సాయం చేయాలనిపించింది, అందుకే ఈ మిషన్ కనిపెట్టాను. ఇప్పుడు అమ్మకి ఈజీగా ఉంటుంది కదన్నా. సరే ఫీల్ అయింది చాలు. హాయ్ మహా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ మహా, వీళ్ళందరూ ఏదో ఒకటి కనిపెడుతున్నారు, మరి నువ్వేం కనిపెట్టావు? నేనా? చూడరా, బాగుంది బాగుంది. ఏంటమ్మా ఇది, ఏదో ఇంజిన్లా ఉంది. అవును ఇంజినే, కానీ ఒక చిన్న తేడా. ఏంటి? ఇంజిన్ దేంతో నడుస్తుంది? పెట్రోల్ తో నడుస్తుంది, డీజిల్ తో నడుస్తుంది, కెరోసిన్ తో కూడా నడుస్తుంది. కానీ ఈ ఇంజిన్ నీళ్లతో నడుస్తుంది. నీళ్లతోనా? అవును, అది ఉప్పు నీళ్లతో నడుస్తుంది. ఏంటి జోక్ చేస్తున్నావా? కావాలంటే ఎవరైనా అడుగు చెప్తారు. హై, అలా అంటే అడగను అనుకున్నావా? తమ్ముడు, ఈ ఇంజిన్ దేంతో నడుస్తుంది? నీళ్లతోనా? దేంతో? ఉప్పు నీళ్లతో. ఉప్పు నీళ్లతో నడిచే ఇంజినా? సరే దీన్ని ఎలా కనిపెట్టావు? ఇది నా ఇంటర్ టెక్స్ట్ లోనే ఉందిగా, ఎలక్ట్రోలిసిస్. ఆ తెలుసు, ఎలక్ట్రోలిసిస్. దాంతో ఈ హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని వేరు చేసి. అది తెలుసు, కానీ దాంతో ఈ ఇంజిన్ కనిపెట్టొచ్చని నీకెలా తోచింది? మా నాన్న ఇంత దూరం వచ్చి నన్ను డ్రాప్ చేస్తున్నారు, దానికి పెట్రోల్ పోయడానికే చాలా ఖర్చు అవుతుంది. పెట్రోల్ ధర పెరగ్గా పెరగ్గా మా నాన్న తినే తిండి తగ్గిపోయింది. ఇన్నాళ్ళు రోజు 5 ఇడ్లీలు తినేవారు, ఇప్పుడు 2 ఇడ్లీలు మాత్రమే. అది ఒక ఇడ్లీకి తగ్గిపోయేలోగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను, అందుకే దీన్ని కనిపెట్టాను. మహా, ఉప్పు నీళ్ళతో నడిచే ఇంజిన్ ఎంత పెద్ద విషయమో తెలుసా? దీని ఉంచుకుని మనం అన్ని కాలేజీలు ఎక్కి దిగామా? మహా, దీన్ని తీసుకెళ్లి చూపిస్తే బిట్స్ బిల్ అనిలో నీకు సీట్ ఇస్తారా? రా తీసుకెళ్దాం. అయ్యో, మాస్టర్ కి తెలిస్తే తిడతారు. మాస్టర్ తో నేను మాట్లాడతాను. ఎక్కడున్నారు? Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.